2021 సర్పంచులకు ఎన్నికలు జరిగితే 2574 సర్పంచులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి అంటే 79.91% అది అదే విధంగా టీడీపీకి 509 వస్తే 15.80% వచ్చాయి మరి మొత్తం మీద 80% పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 13-14% లోపలే తెలుగుదేశం పార్టీ గెలవడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు స్వయంగానే 36% గెలిచాము ఈ ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందని చెప్పి తప్పుడు లెక్కలన్నీ కూడా చూపించిన విషయాన్ని మీడియా మిత్రులందరూ కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను మరి వారు ఎంత మొత్తుకున్నా కూడా దాదాపు ఒకటో విడత 525 రెండో విడత 539 మూడో విడత 579 నాలుగో విడత 553 ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకగ్రీవాలయ్యాయి దీంట్లో 2196 మొత్తం మీద ఏకగ్రీవాలయ్యాయి మరి తెలుగుదేశం పార్టీకి పదహైదు పాయింట్ 8% వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 80.81% ఈ సర్పంచులు యునానిమస్ సర్పంచులు ఉన్నారు అదేవిధంగా ఇంకా నిన్న జరిగిన ఎన్నికల్లో కుప్పంలో ఏదైతే 89 సర్పంచులకు ఎన్నికలు జరిగితే 75 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం తెలుగుదేశం పార్టీకి కేవలం 14 మాత్రమే రావడం జరిగింది ఈ పర్సంటేజ్ చూస్తే 84.26% రాష్ట్రంలోనే అత్యధికంగా నమోదైంది అది ఓట్ల పోలింగ్ సర్వేలు చూస్తే 1,68,058 ఓట్లు పోలైతే 31,149 వైసీపీకి మెజారిటీ రావడం జరిగింది టీడీపీకి 1,872 ఓట్లు ఆ 14 పంచాయతీల్లో మెజారిటీ అంటే 30 ఓట్లతో 40 ఓట్లతో 25 ఓట్లతో ఆ 14 స్థానాలు కూడా గెలిచాయని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను మొత్తం మెజారిటీ చూస్తే 31,149 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రావడం జరిగింది మీరంతా చూస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ప్రభుత్వం అంతా కూడా తప్పుడు నిర్ణయాలు చేస్తూ ఉంది తప్పుడు ఆలోచనలు చేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టాడు అని చెప్పి రకరకాల తెలుగుదేశం పార్టీ వారంతా కూడా ఏదైతే మాట్లాడారో దానికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా సమాధానం చెప్పారో మనం ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి కుప్పంలో చూస్తే మరీ దారుణంగా ఆయన గతంలో ఏ విధంగా ఎన్నికలు చేస్తూ ఉన్నాడు మాకు అర్థం కాదు కానీ 40 సంవత్సరాలు ఆయన రాజకీయాల్లో ఉన్నానని చెప్పి ప్రతిరోజు చెప్తాడు మరి 40 సంవత్సరాలు ఇండస్ట్రీ ఏ విధంగా ఇక్కడ కుప్పగూలిందో ఒకసారి చూస్తే చంద్రబాబుకి అర్థమవుతుంది ఈ ఇండస్ట్రీలో ఆయన కుప్పంలోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు గతంలో అయితే దొంగ ఓట్లు పెట్టుకొని ఒక 20,000-30,000 దొంగ ఓట్లు పెట్టుకొని అవన్నీ కూడా వాళ్ళ కార్యకర్తల ద్వారా వేపించుకొని మరి గెలిచే పరిస్థితి ఉన్నది ఈరోజు స్వచ్ఛందంగా అందరూ కూడా బాగా కష్టపడినారు ముఖ్యంగా మేము ఇన్ఛార్జ్ పెట్టిన భరత్ ఏదైతే మా మిత్రుడు చంద్రమౌళి గారు ఉన్నారు వారు పరమపదించిన తర్వాత ముఖ్యమంత్రి గారు భరతను పెట్టాలని చెప్పి నిర్ణయం చేసి భరతను పెట్టిన తర్వాత రాత్రింబవళ్ళు వారికి అండగా మా ఎంపీ రెడ్డప్ప గారు నిలిచి వీరిద్దరి కలిపి ఏ విధంగా పనిచేశారో అది అంతా కూడా అక్కడ ప్రజల్లో తీసుకుపోయిన పద్ధతి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు అమలు చేశారు ఈరోజు అవన్నీ కూడా
केवल को मंदे चलकंटा वाटे स्टाच्युरेशन मोड अर्हुल वार इच्छे विधा अकड़ना ग्राम सेक्रेटरियट वालंटीर् पनचे मरी वारी तोड़गा भारत एंपी रेडप्प गारु पनचे इवन कल का बट्टे जगनमोहन रेड्डी गारी ఏదైతే ఆశయం కోరిక ఉన్నదో కుప్పంలో మెజారిటీ సాధించాలని అది ఈ రోజు సాధించడం జరిగింది తప్పకుండా ఈ క్రెడిట్ అంతా కూడా మా ముఖ్యమంత్రి ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది ఏంచేతంటే ఆయన ఇచ్చిన పథకాలు ఆయన ఇచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు కుప్పంలో మేము ఏది అడిగినా కూడా నో అని చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి మేము ఈ విజయాన్ని తీసుకురావడానికి వీలైంది లేకపోతే ఇంత పెద్ద ఎత్తున మనం విజయం సాధించలేమని కూడా నేను మనవి చేస్తున్నాను కేవలం ఆయన అసమర్థ నాయకుడిగా మిగిలిపోయాడు ఈ రోజు చంద్రబాబు నాయుడు మరి కుప్పంలోనే మెజారిటీ సాధించుకోలేకపోయాడు మరి ఈ రోజు ఆయన ఏం జవాబు చెప్తాడు ఇన్ని రోజులు నన్ను రకరకాలుగా ఆయన టార్గెట్ చేసి మాట్లాడడం జరిగింది మరి ఈ రోజు నువ్వు రాజీనామా చేస్తావా కుప్పం ఓటమిని అంగీకరించి లేకపోతే అసమర్థుడిగానే నేను రాజీనామా చేయనని కుచ్చిని పట్టుకొని వేలాడతావా అని నేను ఆయన అడుగుతా ఉన్నాను మరి ఎన్నో రకాలుగా కుట్రపూరితంగా మాట్లాడాడు అతను మామూలుగానే కాన్స్పిరేటర్ అనేది చంద్రబాబుకు పర్యాయపదం మరి అలాంటి కాన్స్పిరేటర్ రోజువారీ నా మీద చాలా దుడుకుగా వయసుకు తగినట్లు మాట్లాడకుండా దుడుకుగా మాట్లాడిన విషయం కూడా మీడియా ప్రజలందరికీ కూడా తెలుసు మరి ఈ రోజు ఆయన ఈ ఫలితాలు చూసిన తర్వాత ఇంకా కుప్పంలో నాలుగు పంచాయతీలు మిగిలిపోయాయి అదే విధంగా మున్సిపాలిటీ మిగిలిపోయింది దాంట్లో కూడా ఖచ్చితంగా మేము 20,000 పైన మెజారిటీ సాధిస్తాం మొత్తం 50,000 పైన మెజారిటీ వస్తుంది మళ్ళా నువ్వు తిరిగి కుప్పంలో పోటీ చేయాలంటే నీకు ధైర్యం సాల్తుందా రాజకీయాల్లో ఉండగలుగుతావా ఈ జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచి నువ్వు పోటీ చేస్తావు అది ముందు నువ్వు తెలుసుకోవాలా అని నేను చంద్రబాబును అడుగుతా ఉన్నాను మరి ఏది మాట్లాడినా కూడా ఈ ప్రభుత్వం విఫలమైపోయింది ఈ ప్రభుత్వానికి ఇంకా నూకలు జల్లాయని మాట్లాడినాడు ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పుకు నువ్వు అంగీకరించి తప్పనిసరిగా ఈ రాష్ట్రం మొత్తం మీద 80% పైన సర్పంచులు గెలిస్తే మీ నీ నియోజకవర్గంలో 84 చిల్లర అంటే 85% దాకా సర్పంచులు గెలిచారు మరి ఇది ఓటమి కాదా అని అడుగుతున్నాను 30,000 పైచీలకు మెజారిటీ వచ్చింది మా సర్పంచులకు మరి మీ నీ 14 స్థానాల్లో కూడా 20 ఓట్లు 25 ఓట్లు 30 ఓట్లు 40 ఓట్లతో 14 స్థానాలు మీరు గెలిచారు అవి కూడా మేము ఎక్కువ శ్రద్ధ తీసుకోవంటే తప్పనిసరిగా అవి కూడా గెలిచేవాళ్ళం మరి మీరు ఇంకా కూడా ఈ ప్రభుత్వాన్ని గాని మా నాయకుడు మా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని గాని మాట్లాడడానికి నీకు ఏ అర్హత ఉంది అని చెప్పి నేను అడుగుతున్నాను ఎప్పుడైనా కూడా ఓటమిని అంగీకరించి తప్పనిసరిగా మీరు పలాయనం చిత్తగించాల రాజకీయాల నుంచి ఎందుచేతంటే ఇంకా టీడీపీకి ఇక్కడ ఈ రాష్ట్రంలో నూకలు జల్లాయి మొదటి నుంచి నేను చెప్తా ఉన్నాను టీడీపీ మొన్న ఎన్నికే 2019 ఎన్నికే లాస్ట్ ఎన్నికలు ఆ తర్వాత ఇంకా టీడీపీ ఉండదు అని చెప్పి ఏదైతే చెప్పానో దానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా నాంది పలికారని చెప్పి మీకు మనవి చేస్తున్నాను ఇంకైనా చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకొని ఎవరిని ఏ విధంగా పలకరించాలా వయసుకు తగినట్లు మాట్లాడాలన్నా పని లేదా అని నేను అడుగుతా ఉన్నాను మరి ఏది ఏమైనా కూడా ఈ విజయం జగన్మోహన్ రెడ్డి గారిది జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఎవరు కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అంగీకరించే 80% పైన మెజారిటీతో సర్పంచులను గెలిపించారు మరి దీన్ని అంగీకరించి తప్పకుండా చంద్రబాబు నాయుడు పదవి నుంచి తప్పుకోవాలా లేదా శాసనసభ్యత్వాన్ని కూడా రాజీనామా చేయాలా కుప్పంలో ఘోరంగా విఫలమయ్యారు కాబట్టి మరి నేను డిమాండ్ చేస్తా ఉన్నా నీకు ఏదైనా నీ విఘ్నతకే వదిలేస్తా ఉన్నా నువ్వు రాజీనామా చేస్తావా లేకపోతే రాజకీయాల్లోనే కుళ్ళు రాజకీయాల్లోనే నువ్వు కుట్రలతోనే రాజకీయాల్లో కొనసాగుతావా అని చెప్పి నీ విఘ్నతకే వదిలేస్తా ఉన్నానని చెప్పి కూడా చంద్రబాబు నాయుడికి చెప్తా ఉన్నాను మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇచ్చిన తీర్పు ఇది చరిత్రాత్మకమైంది తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ విజయాలు ఎక్కువ శాతం విజయాలు వస్తాయని చెప్పి నేను తెలియజేస్తూ అదేవిధంగా మన జిల్లాలో కూడా చూస్తే దాదాపు నానా రచ్చ చేశారు ఎలక్షన్ కమిషన్ గురించి నేను మాట్లాడుతూ కానీ మరి కొన్ని వ్యవస్థలంతా కూడా
చేతిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఈ జిల్లాలో మమ్మల్ని అందర్ని కూడా టార్గెట్ చేసి నన్ను గాని మా ఉప ముఖ్యమంత్రి గారిని గాని టార్గెట్ చేసి వారు ఏ విధంగా ఎన్నికల్లో తప్పుడు ఫిర్యాదులన్నీ కూడా ఎన్నికల కమిషన్ కి ఇచ్చారు అవన్నీ కూడా పటాపంచలైనాయి ఎన్నికల కమిషన్ కూడా అన్ని కూడా సక్రమంగా జరిగాయని చెప్పి వారే చెప్పడం జరిగింది ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి లేకపోతే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి।